హాయ్ యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ గా ఇంకా టూ బ్యాలెన్స్ ఉన్నాయి కదండి. ఆల్రెడీ త్రీ మెంబర్స్ నిన్న విన్ అయిపోయారు. సో ఈ రోజు టూ, ఈ రోజు వచ్చేసి మనకు టూ టాస్క్లు వచ్చాయి. ఒకటి వచ్చేసి రంగు పడుద్ది, ఇంకొకటి కార్లో హుషారుగా. సో మొత్తానికి యానీ మాస్టర్ అండ్ సన్నీ మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ గా వచ్చేసాడండి. సో మొత్తానికి ఫైవ్ మెంబర్స్ అయిపోయారు. బట్ బిగ్ బాస్ కొంచెం ఏంటి దయాహృదయంతో ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ఎవరెవరికి ఛాన్స్ రాలేదో వాళ్ళందరికీ కలిపి మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టాడు. మంత్రిలో ఉంది భాగ్యం. సో ఇందులో వచ్చి మానస్ సిరిగతీసి ఆడాడు. సో మొత్తానికి మానస్ కూడా సిక్స్త్ కంటెండర్ గా, సో మొత్తానికి సిక్స్ మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచారు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ అండ్ మానస్. మొత్తానికి సిక్స్ మెంబర్స్ లో అందరూ బుద్ధిబలం ఉపయోగిస్తారా లేకపోతే ఖండబలం ఉపయోగిస్తారా రేపటి అంటే కెప్టెన్సీ కంటెండర్ గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. రేపు కెప్టెన్ అవ్వడానికి సిక్స్ మెంబర్స్ ఏ విధంగా యూజ్ చేస్తారో తెలియదు, చూద్దాము. బట్ ఈ రోజు మాత్రం అందరూ వాళ్ళ తెలివిని ఉపయోగించి, వాళ్ళ బుద్ధిని ఉపయోగించి, వాళ్ళ ఖండబలం ఉపయోగించి వాళ్ళ ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ అయ్యారు. సో మొత్తానికి ఈరోజు ఏం జరిగింది, ఎపిసోడ్ లో ఏమైంది అనేది ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. సో మనకి ఎపిసోడ్ చూపించడం బిగ్ బాస్ నుంచి ఫుడ్ వచ్చింది. వాళ్ళందరూ ఓ వచ్చేసిందా, ఫుడ్ వచ్చేసిందా, ఫుడ్ వచ్చేసిందా అని చెప్పేసి ఇక ఫుల్గా హ్యాపీగా తినేస్తూ అందరు పురుసొత్తుగా తినేసారు. తినేసి ఇక పడుకోవడం బయటే కదా, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకున్నారండి. సో తర్వాత మనకు ఒక సీన్ కట్ చేస్తే సన్నీ వచ్చి విశ్వాస్ శ్రీరామ్తో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే జెస్సీ యాక్చువల్గా తను సన్నీ దగ్గరికి వచ్చేసి నేను సాక్రిఫైస్ చేస్తాను, ఎందుకంటే నిన్న లెటర్స్తో నాకు సాక్రిఫైస్ అయింది కదా, నేను సాక్రిఫైస్ చేస్తాను, నేనేం ఆడను అని చెప్పాడు ఫస్ట్. తర్వాత టూ రౌండ్స్ అయిపోయాక లేదు నేను మళ్ళీ వచ్చా అలే లేదు నేను ఆడతాను అని చెప్పేసి అన్నాడు. సో అంటే ఏమన్నాడంటే గర్ల్స్లో కూడా ఎవరో లేడీస్ అమ్మాయిలలో కూడా ఒకరెవరు డ్రాప్ అవుతానన్నారు కాబట్టి నేను ఆడతాను అని చెప్పేసి అన్నాడంట. కానీ సన్నీకి కన్ఫ్యూజింగ్ అది జెస్సీ వెళ్ళిపోతానని చెప్పినందుకు మిగతా వాళ్ళందరూ టెన్ మెంబర్స్ టూ 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 మెంబర్స్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు జెస్సీ మళ్ళీ ఆడతాను అనేది కన్ఫ్యూజ్ అవుతుంది కదా. నేను రేపు మాత్రం ముందే చెప్తున్నాను, ఒకవేళ జెస్సీ ఆడతాను అంటే నేను మళ్ళీ అందరితో ఒకసారి ఈ విషయం కూడా చెప్తాను, ఇలా అన్నాడని చెప్పి చెప్తాను అని చెప్పేసి మాట్లాడాడు. సో ఇది ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు విశ్వ వాళ్ళతో మాట్లాడుతున్నాను. సీన్ కట్ చేస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ అయిపోయిందండి. సాంగ్ వచ్చి చల్ చలో చలో చెలించు దారిలో ఆ సాంగ్ వచ్చేసింది. సో అందరూ వచ్చి మూడి ఎప్పుడు ఫుల్ హోషేసేసారు, కొంచెం అంటూ చేసేసారు. సీన్ కట్ చేస్తే మానస్ అండ్ సన్నీ కాదలి కూర్చున్నారు. సన్నీ అంటాడు బిగ్ బాస్ రాత్రి అన్ని సార్లు అడిగాను బిగ్ బాస్ ఒక బెడ్షీట్ అనియమని, ఈ చలికి ఎలా పడుకోవాలి, ఈ సాపలేంటో, ఈ మ్యాట్స్ ఏంటో, ఈడ పడుకోవడం ఏంటో, ఏందో నాకు ఏమర్థం కావట్లేదు, అంత అడిగాను కదా బిగ్ బాస్ కొంచెం అన్నా అని అంటే కాదలింది. అంటే బిగ్ బాస్ అసలు మనం అన్నిటినీ తట్టుకునే శక్తి ఉండాలని బిగ్ బాస్ ఇచ్చాడు. ఏంటి అవునా సరేలే అని చెప్పేసి మానస్ అన్నాడు. కట్ చేస్తే సన్నీ అందరు టీం మెంబర్స్తో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ గేమ్ వస్తుందా దానికోసం మాట్లాడారు. సో జెస్సీ గురించి మాట్లాడారు. జెస్సీ యాక్చువల్గా నాకు నిన్న వచ్చి గేమ్ ఆడను అని చెప్పాడు, బట్ ఇప్పుడు వచ్చేసి నేను ఆడాలనుకుంటున్నాను అంటే లేదు భయ్య నాకు యాక్చువల్గా హెల్త్ ఇష్యూ అనుకున్నాను, బట్ ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ అయిన వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, నాకు లాని వాళ్ళు ఆడుతున్నారు, సో నేనెందుకు ఆడకూడదు నేను ఆడతానని చెప్పేసి చెప్తున్నాను. అంటే అలా కాదురా నీకు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పావు కదా, అంటే పర్వాలేదు నేను ఆడతాను, నేనేం ఏంటి వదులుకోదలుచుకోవట్లేదు, మేము కూడా వదులుకోదలుచుకోవట్లేదు, ఇక్కడ మేము కూడా గేమ్ ఆడాలనే వచ్చాము అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే మీరు ఎవరో అమ్మాయిలే వదిలేసంటే అని మాస్టర్ సరే నేను వదిలేస్తానులేండి అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయేవారికి చేస్తే వెళ్ళలేదు ఏం అవసరం లేదు నేనే వెళ్తాను మీరు అవసరం లేదు అనేసి అన్నాక సిరి వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది జెస్సీతో. లేదురా నీ హెల్త్ ఇష్యూ ఉంది కదా, అన్నీ కూడా మాట్లాడదాం, పర్వాలేదు ఉండని, అంటే నేను నీకు సాక్రిఫైస్ కూడా చేశాడు కదా దానికోసం నువ్వు ఓకే అనేసి అంటే సరే అంట. సో జెస్సీ వచ్చి వీళ్ళందరితో చెప్తుంది లేదు కానీ మీరు దీన్ని తీసుకొని మీరు వర్స్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వద్దు ఎందుకంటే మరి తను సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా. అంటే అలా ఇలా అనుకుంటారు, అదైతే తను మాట్లాడాలి నువ్వెందుకు మాట్లాడతావు అని సన్నీ అడిగాడు. టూ త్రీ టైమ్స్ తను కాల్ తీసుకొని తను మాట్లాడాలి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి సిరి కోపం వచ్చి వెళ్ళిపోయింది. సో జెస్సీ వచ్చి ఓకే నేను అన్ఫిట్ ఫర్ దిస్ ఓకేనా, అన్ఫిట్ నీకు ఓకేనా ఓకేనా అని చెప్పేసి వెళ్ళిపోతే అన్ఫిట్ ఏంట్రా నాకు అర్థం కాదు నీకు అంత అనిపిస్తే అవసరం లేదు సన్నేనా, నేను డ్రాప్ అయిపోతా నువ్వు వాడు వద్దన్నది ఏం లేదు అంటే అని మాస్టర్ అందరూ ఎందుకు నన్ను మాట్లాడు అంటే అరే అని మాస్టర్ అన్నప్పుడు నేను ఏమన్నా పర్వాలేదు వాడు ఆడుతా అన్నప్పుడు నేను వెళ్ళిపోతాను అంటే ఏం అవసరం లేదు నేను ఆడను ఏం నాకు వర్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా నాకు పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు నేను ఆడను అని చెప్పేసి అంటాడు. సో ఫైనల్గా నలుగురు ఉన్నారు, యానీ మాస్టర్, పింకీ, కాజల్స్ అని వీళ్ళు నలుగురు ఉన్నారు. ఎట్లా ఆడతారు అని చెప్పేసి డిసైడ్ అవుతుంటే
కాజల్ వచ్చేసి సన్నితో ఓకే సన్ని మధ్య ఆడదాము అని చెప్పేసి అన్నక ఫిఫ్త్ రౌండ్ ఆడదాం ఇప్పుడే ఆడదాము అంటది సన్ని కాజల్ అంటే సన్ని చెప్పాలి లేదు మనం ఫిఫ్త్ రౌండ్ ఆడదాము ఫోర్త్ రౌండ్ వాళ్ళు ఆడని అని చెప్పేసి అంటే సార్ పింకీ అండ్ అనిమాస్ ఫోర్త్ రౌండ్ కి ఫిక్స్ అయిపోయారు. సో షన్ను అండ్ సిరి లోపల కూర్చో తింటుంటే అదేంట్రా సన్ని అలా అన్నాడు అట్లా అనకుండాల్సిందంటే సన్ని కరెక్ట్ సన్ని అని కాదు అట్లా అన్నకన్నా బాధ అనిపించింది అంటే కరెక్టే అన్నారు. షన్ మనం మాట్లాడుతున్నప్పుడు జెస్సీ మాట్లాడాలి తన గురించి మనం మాట్లాడుతాం వాళ్ళు అన్ని మాట్లాడి మనకు బాధ అనిపిస్తుంది కదా. సో ఎవరి గురించి మనం అన్ని పట్టుకోకూడదు మన దగ్గరికి వస్తే మనం మాట్లాడాలి మనం అందరి దగ్గర చెడు కాకూడదు అని చెప్పేసి షన్ను సిరికి చెప్తున్నాడు. సిన్ కట్ చేసే మనకు టాస్క్ వచ్చేసి రంగు పడుద్ది దాంట్లో వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్స్ బ్లూ అండ్ రెడ్ కలర్స్ ఉన్నాయి. పింకీ బ్లూ కలర్ తీసుకుంది అని మాస్టర్ రెడ్ కలర్ తీసుకుంది. అక్కడ చిన్న పెద్ద ఒకటి పెద్ద ఒకటి స్టాండ్ పెట్టారు దాని మీద వీళ్ళు కలర్స్ వేయాలి ఏ కలర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విన్నర్. అస్సలు ఏ విధంగా అంటే పింకీ హైట్ ఉంటుంది ఓ వేసేస్తానే ఉంది పాప ఆనీ మాస్టర్ ఇద్దరు కష్టపడి చేశారండి బాగా కష్టపడ్డారు. సో ఇందులో నిజంగా చెప్పాలంటే ఆనీ ఏమో ఆనీ మాస్టర్ వచ్చి కలర్స్ తీసుకొని ఇలా ఇస్తుంది పింకీ వచ్చేసి ఉన్నదాన్నే దాంతోనే ఇలా బ్రష్ తీసుకుంటుంది. సో చాలా టఫ్ ఈ సంచాలక డిసిషన్ తీసుకోవడము. సో సన్నీ నాకు నచ్చింది పర్ఫెక్ట్గా చెప్పాడు ఇదే డిసిషన్ చెప్పాడు. ఆనీ మాస్టర్ వచ్చేసి కలర్ వంగి తీస్తున్నారు బట్ ప్రియాంక వచ్చి దాంతోనే బ్రష్తో అనింది. సో నేను అలా అని డెసిషన్ తీసుకుంటున్నాను ఆనీ మాస్టర్ విన్నర్ అని చెప్పేసి. సో ఆనీ మాస్టర్ విన్నర్ అండి ఎంత క్లియర్గా చెప్పాడు కదా సన్నీ ఏ కలర్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటే తను ఎక్కువగా బ్రష్ యూజ్ చేయడం వల్ల అంటే పెయింట్లో యూజ్ చేసి. సో నాకైతే నచ్చింది ఆనీ మాస్టర్ అంటే తను కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాడు అని అనిపించింది. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే సో ఆనీ మాస్టర్ అక్కడ వెళ్ళి తన ఫోటో ఐ మీన్ తను రాయి పెట్టి తన ఫోటో పెట్టి చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో సీన్ కట్ చేస్తే జెస్సీ అండ్ సన్నీ జెస్సీ గురించి జెస్సీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సన్నీ వచ్చేసి జెస్సీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు అలా డ్రాప్ అయ్యావు ఆనీ మాస్టర్ కోసం అంటే అలా అని కాదు ఆనీ మాస్టర్ ఉంటే బాగుంటుంది తను ఒకవేళ ఈ కెప్టెన్సీ టెండర్లో మొత్తానికి విన్ అయ్యి కెప్టెన్ అయిందనుకో ఒక రెండు మూడు రాళ్ళు వండి పెడుతుందని అంతే తప్ప నాకు అలా ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. ఆ తర్వాత షన్ను అండ్ సిరి కూడా జెస్సీతో మాట్లాడుతూ నువ్వు మాట్లాడాలి యాక్చువల్గా నిన్ను అందరూ మెచ్చుకుంటారా ఇక్కడ ఇప్పుడు నీ కోసం అని మాట్లాడి మేము మమ్మల్ని శత్రువులా చూస్తున్నారు నిన్నెవ్వరూ అలా చూడట్లేదు నువ్వు కొన్ని వర్డ్స్ ట్రిప్ అవుతున్నావు అంతే తప్ప నేను ట్రిప్ అయినా నేను అందరూ మంచిగానే చూస్తున్నారు నీ కోసం అని మేము వెళ్ళి మేము అక్కడ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి చెప్పాడు. సో సీన్ కట్ చేసి అక్కడ అట్ సైడ్ సేమ్ ఆనీ మాస్టర్ రవి శ్రీరామ్ మాట్లాడుతున్నారు. అస్సలు నాకు ఎంత ఇబ్బంది ఏంటంటే తన పై హైట్ ఎక్కువగా ఉంది కదా తను అలా పైన పెయింటింగ్ చేస్తుందని ఎన్నిసార్లు తోసేసిందో అసలు సో కరెక్ట్గానే వచ్చింది హ్యాపీగానే ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఫిఫ్త్ రౌండ్ కాజల్ అండ్ సన్నీ వాళ్ళు వచ్చేసి చెప్పుకున్నారు సన్నీ అండ్ కాజల్ ఫిఫ్త్ రౌండ్ మేము అని చెప్పేసి. సో తర్వాత సీన్ కట్ చేస్తే షన్ను అండ్ సిరి లోపల బెడ్రూమ్లో ఉన్నారు. సిరి వచ్చేసి వీడియో చేద్దామా అంటే షన్ను అన్నాడు నువ్వు కూడా సేమ్ హమీదాలాగే అవసరం వచ్చినప్పుడే వీడియోస్ చేద్దామా నా దగ్గరకు వస్తారు అని చెప్పేవారికి సిరి కోపం వచ్చేసింది. సో హమీద అంటే దీన్ని బట్టి ఏంటంటే హమీద అంటే పాపం షన్ను దగ్గరకు వచ్చిందంటే వీడియోస్ చేద్దామా డాన్స్ చేద్దామా అని చెప్పడానికి మాత్రమే వచ్చేదట. సిరికి చాలా కోపం వచ్చేసి గట్టి గట్టిగా అర్చేసుకుంటున్నారు. తర్వాత సారీ చెప్పాడు తాత మళ్ళీ ఇక వాళ్ళకి కామన్ కదా అక్కడ కిచెన్లో కూడా ఇద్దరు తోసుకోవడము సారీ చెప్పుకోవడము హగ్గులు ఇచ్చుకోవడం ఇక వాళ్ళది కామన్ ఏంటంటే ఫుటేజ్ కోసం బాగా కనిపిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఫిఫ్త్ రౌండ్ టాస్క్ వచ్చేసి కారులో హుషారుగా టాస్క్ పేరు. సో ఇద్దరికి కిడ్స్ టాయ్స్ ఉంటాయి కదా టాయ్స్ ఇద్దరికి ఎవరికి కాజల్కి అండ్ సన్నీకి కిడ్స్ టాయ్స్ ఇచ్చారు. సో దాని మీద ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కారులో అలా అంటే అలా రోడ్ పాతేశారు ఆ పాత్ మీద వెళ్ళి అక్కడ ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి ఆ ఫ్లవర్ బొకేస్ కార్ మీద పెట్టుకొని వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఫస్ట్ స్టేజ్లోకి పెట్టేసుకోవాలి ఎవరి బాక్స్లో వాళ్ళు. సో సన్నీ అండ్ కాజల్ పాపం సన్నీ కష్టపడుతున్నాడు కాజల్ మధ్యలో వచ్చి గెలికేసి అలా చేస్తుంది చూసే వాళ్ళకు అలా ఎంటర్టైన్ చేస్తున్న అంటే కామెడీగా ఆడుతున్నట్టుగా అనిపించింది బట్ సన్నీ స్టిల్ సీరియస్గానే ట్రై చేస్తున్నాడు సీరియస్గానే బట్ అది వాళ్ళకి కనపడలేదు. మొత్తానికి సన్నీ వచ్చేసి ఫ్లవర్ బొకేస్ తెచ్చాడు కాజల్ వన్నే తెచ్చేసింది. సో ఆబ్వియస్లీ సన్నీ విన్ కెప్టెన్సీ కంటెండర్గా సన్నీ వచ్చేసాడు. సో మొత్తానికి 5 మెంబర్స్ అయ్యారు ఇప్పటికీ. నెక్స్ట్ వచ్చేసి షన్ను సిరి రవి అని కూర్చోమంటారు అది కామెడీగా చేసినట్టు అసలు ఇద్దరికి సీరియస్నెస్గా లేదు సన్నీ అలా మాట్లాడు సన్నీ మాట్లాడింది పర్ఫెక్ట్గానే మాట్లాడుతుంది నాకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఐ మీన్స్ సిరి సపోర్ట్ చేస్తుంది. సో లేదు కాజల్ జోగ్గా ఆడింది కానీ సన్నీ ఏం లేదు బాగానే ఆడాడు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడారు. ఇటు సైడ్ చూస్తే కాజల్ సన్నీ కాజల్ మానస్ మాట్లాడుతున్నారు
సరే కాజల్ అండ్ సన్నీ మాట్లాడుతున్నాడు. అదే మనం దోస్తులు ఉన్నాం కాబట్టి నేను అలా నార్మల్ గా అదే వేరే వాళ్ళకి ఇచ్చి పాడేసేదాన్ని, అంటే కొంచెం ఇంకా రఫ్. అక్కడికైనా నేను ఆడుతూనే ఉన్నాను కదా, మంచిగానే ఆడాను. ఇంకొంచెం టఫ్ గా ఇచ్చేవంటే నువ్వు ఉన్నావు కాబట్టి నార్మల్ గా ఆడాను. అక్కడికి నాకు తెలుస్తుంది కదా ఎట్లా విన్ అవుతున్నావు అని తెలిసినప్పుడు ఇంకేం నార్మల్ గానే ఆడతాం కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ జెస్సి తర్వాత ఆ సీన్ కట్ చేస్తే అక్కడ కాజల్ మానస్ జెస్సి మాట్లాడుకుంటున్నారు రవి గురించి. అసలు రవి నాకు అర్థం కాదు, ఏంటి ఇలా ఉంటాడు ఈ పర్సను. కానీ రవి ఎలా అంటే ఒక మంచి టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు, తన దృష్టిలో ఎంతసేపు ఇది గేమ్ లా అని ఆలోచిస్తాడు. ఒకవేళ లోపు ఎలిమినేట్ అయినప్పుడు కూడా తన ఫ్రెండ్ పోయినని బాధపడలేదు, ఏంటి ఒక కంటెండర్ పోయిండు అని అట్లే ఆలోచించాడు, అంతనంత అట్లాగే ఉంటది అని చెప్పేసి అలా మాట్లాడుతుంటాడు. సో ఇంకొక టాస్క్ అందరూ అలా ఉన్నాక సడన్ గా మళ్ళీ బిగ్ బాస్ వచ్చాడు. మీకు ఒక టాస్క్ ఇచ్చాడు షాక్, ఏంటి ఇంకా సెట్ చేశారు, ఏంటి కెప్టెన్సీకి ఫైనల్ ఈ రోజే వస్తుందా కెప్టెన్సీ అని ఆలోచిస్తున్నాడు. బిగ్ బాస్ అన్నాడు, కెప్టెన్సీ కంటెండర్ గా గెలిచిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇంకొక ఛాయిస్ ఇస్తున్నాను, అది వచ్చేసి గేమ్ బంతిలో ఉంది భాగ్యం. ఏంటి అంటే అక్కడ ఒక పెద్ద సర్కిల్, సర్కిల్ మధ్యలో ఒక బాల్ ఉంటుంది, బస్ అటు సైడ్ వచ్చేసి మొత్తము టబ్స్ ఉన్నాయి, ఒక్కొక్క పేరు ఒక టబ్ ఉంటుంది. బజన్ మోగిన ప్రతిసారి ఎవరు వెళ్ళి బంతి ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఎవరెవరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలో ఆ బాల్ వాళ్ళ బాక్స్ లో వేయాలి. సో ఇది టాస్క్. ఆ బాల్ క్యాచ్ చేసేటప్పుడు అందరూ పడి మీద పడి 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 ఉంది. సో మానస్ ఫస్ట్ తీసుకుందాం పడి విశ్వాన విశ్వ ఎలిమినేట్ చేసేసాడు, ఎందుకంటే విశ్వ స్ట్రాంగ్ పర్సన్ కదా, సో తను ఉంటే నేను గెలవలేనని తెలుసు కాబట్టి ఫస్ట్ విశ్వాన్ని ఎలిమినేట్ చేశాడు. సెకండ్ బజర్ మోగినప్పుడు మళ్ళీ మానసే విన్ అయ్యాడు. సో మానస్ అప్పుడు రవిని ఎలిమినేట్ చేశాడు. రీజన్ వచ్చేసి లాస్ట్ వీక్ నన్ను కెప్టెన్సీ కంటెండర్ తను ఎలిమినేట్ చేశారు కాబట్టి నేను ఈ వీక్ తను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ టైం మళ్ళీ మానస్ తీసుకున్నాడు. అప్పుడు జెస్సి మానస్ కన్ఫ్యూజింగ్ లో ఉన్నాడు, అంటే జెస్సి నేను కూడా పెట్టాను అని చెప్పాడు, బట్ అది మానస్ అని చెప్పేశారు. సో మానస్ మళ్ళీ అన్నాడు నేను జెస్సి తీసేయాలనుకుంటున్నాను, ఎందుకంటే తన గేమ్ కొంచెం గేమ్ బెటర్ గా ఆడొచ్చు కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఫోర్త్ మళ్ళీ మానసే, అప్పుడు లోబు ఏంటి అని అంటే మెయిల్ కంటెంటర్ తను ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇక తనని కూడా తీసేచ్చాను. నెక్స్ట్ మళ్ళీ మానసే, అన్ని సార్లు మానసే అండి. నెక్స్ట్ కాజల్ని, కాజల్ వచ్చి స్ట్రాటజీస్ గేమ్ పైన స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి తనని తెలుగు. లాస్ట్ అది మానస్ అండ్ ప్రియాంక, మళ్ళీ మానసే. సో ప్రియాంక ఎలిమినేట్. సో డైరెక్ట్ గా మానస్ కూడా కెప్టెన్సీ కంటెండర్ గా, సిక్స్ మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన సిక్స్ కంటెస్టెంట్స్ రేట్ చేస్తారు అనుకుంటున్నాను కెప్టెన్సీ ఎవరు అవుతారో. మనం ఎవరు అనుకోవాలో కెప్టెన్సీ నాకు తెలిసి మళ్ళీ ఇది చాలా టఫ్, ఎందుకంటే సిరి, షన్ను, అని మాస్టరు, సిరి, షన్ని, అని మాస్టరు, శ్రీరాము అండ్ మానస్, సన్నీ. సిక్స్ మెంబర్స్ లో మానస్, సన్నీ, శ్రీరామ్కి ఇది ఫుల్ స్ట్రాంగ్. వీళ్ళు ముగ్గురేమో బ్రెయిన్ యూస్ చేస్తారు, వీళ్ళేమో బలం యూస్ చేస్తారు, రెండు యూస్ చేస్తారు. రేపు మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే మానస్కి మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చేసింది కెప్టెన్సీ కంటెండర్గా. సో బిగ్ బాస్ అనౌన్స్ చేసేసాడు మానస్ కెప్టెన్సీ కంటెండర్గా, సిక్స్త్ కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడు, అభినందించారు. సో అభయ హస్తం టాస్క్ ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. అందరు హౌస్ మేట్స్కి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అర్హులైపోయారు, వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో అందరు హ్యాపీగా, ఫుల్ హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయారు. సో ఈరోజుతో మన బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు, రేపు ఎవరు కెప్టెన్ అవుతారు, రేపటి ఎపిసోడ్ గురించి మనకు చూపించారు కదా. సో అందరికీ వచ్చేసి థర్మకోల్ బాల్స్ బ్యాగ్స్ ఇచ్చారు, ఎవరి బ్యాగ్లోని థర్మకోల్ బాల్స్ మొత్తం కింద పడిపోతాయో, సో ఎవరి బ్యాగ్ కంప్లీట్ ఖాళీ, ఎవరి బ్యాగ్లో ఎక్కువగా ఉంటాయి బుజన్ మొగ్గే వరకు, సో వాళ్ళు కెప్టెన్ అవుతారు. సో మనం చూసిన వీడియోలో కూడా అసలు ఏమన్నా కొట్లాడారా సన్నీ అండ్ శ్రీరామ్, తోసుకొని బాబా ఫుల్. సో మొత్తానికి సన్నీని రెచ్చగొట్టేస్తున్నాడు శ్రీరాము. నాకు శ్రీరామ్ ఇలా అన్నప్పుడు నటరాజ్ మాస్టర్ గుర్తుకొచ్చాడండి, నటరాజ్ మాస్టర్ చేసి అప్పుడు గొడవ అయినప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకున్నారు కదా, సో నటరాజ్ మాస్టర్ నాకు శ్రీరామ్లో కనపడ్డాడు. చూద్దాం మరి రేపు టాస్క్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరు విన్ అవుతారు, ఎవరు కెప్టెన్ అవుతారు అని. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి, బాయ్.